మళ్ళీ యథావిధిగా మళ్ళీ గ్యాప్ రావడం ఇటువంటి దాని జరుగుతుందా టీడీపీకి? అసలు గ్యాప్ ఏం లేదు, దగ్గుబాటు వాళ్ళే నారా వాళ్ళు కాదు కదా. కాదు అక్కడ కాకపోతే పురంధేశ్వరి నారాలకు మధ్యన బంధం ఆల్రెడీ జాగ్రత్తగా వేసేశారు చంద్రబాబు గారు. అది ఇక దాన్ని ఎవరు తెంచలేరు కదా. ఒకటేంటంటే నందమూరి కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళకి విభేదాలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న డిస్పారిటీస్ ఉంటాయో. ఇప్పుడు తారక రత్న ఇంతకుముందు పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకు కానీ ఇంట్లోకి రానిలేదు. అతను వేరేగానే ఉన్నాడు. ఆ టైంలో ఎన్టీఆర్ సహకరించారని చెప్తారు, ఇది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అతనికి అది ఉంటది. అట్లాంటివి కొన్ని సహజంగా ఉంటుంటాయి. కానీ అక్కడ నందమూరి కుటుంబంలో ఓన్ చేసుకోవడం, డిజోన్ చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన అంశం. కాకపోతే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కెలుగుతుంటారు కాబట్టి, ఏది ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడతాం, విజయం గురించి మాట్లాడతారు కాబట్టి వీళ్ళ కుటుంబాల గురించి కూడా మాట్లాడాలి వీళ్ళు. అంటే రాజకీయంగా వచ్చేసరికి నందమూరి అంటే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి లేదంటే టీడీపీకి ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆటోమేటిక్గా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మళ్ళీ ఆయన వస్తేనే ఆ గ్యాప్ ఫిల్ అయినట్టు అనేది ఆయన వస్తారు. అసలు సంబంధం లేదు, ఎందుకంటే నందమూరి కుటుంబమే ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవాలి. నందమూరి కుటుంబం మొదటి నుండి ఎన్టీఆర్ని ఓన్ చేసుకోలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్టీ రామారావు రెండో పెళ్లి చేసుకున్నారని ఒప్పుకోలేదు, హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నది. హరికృష్ణ ఇళ్ళ మనిషే, ఎన్టీఆర్ వీళ్ళ మనిషే, వాళ్ళిద్దరు మంచివాళ్ళే. హరికృష్ణ భార్య తప్పుడుది, ఎన్టీ రామారావు భార్య తప్పుడు, ఎట్లాగా? అంటే వీళ్ళని వీళ్ళకి మగవాళ్ళు మంచోళ్ళు, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు ఇలా నమ్ముకున్న ఆడవాళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి అది సంస్కారం అందామా, సంస్కారం లేదందామా, లేకపోతే కనుక అహంకారం అందామా, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే నువ్వు నందమూరి తారక రామారావు ఏమి ఎల్కేజీ పిల్లడేం కాదు కదా, రాష్ట్ర రాజకీయాన్ని దేశ రాజకీయాల్లోనే మార్పులు చేసినాడు. అట్ట అంటే ఆయన తన జీవితానికి సంబంధించినటువంటి అవసరాన్ని చూసుకున్నాడు.